హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు సివిల్ హంటీన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం సెక్షనల్ రూల్స్ కి సంబంధించి ఒక ఆబ్జెక్ట్ యొక్క సెక్షన్ ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ అండ్ రైట్ సైడ్ ఏ విధంగా ఉంటాయి చూద్దాం. సో ఒక ఆబ్జెక్ట్ యూస్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఇలాగ ఒక ఆబ్జెక్ట్ అనేది ఇస్తారు మనకి క్వశ్చన్ లోని. ఆబ్జెక్ట్ ఇచ్చి దాని సెక్షన్ ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ అండ్ రైట్ సైడ్ అయితే డ్రా చేయమంటారు. సో అదే విధంగా డ్రా చేయాలి అనేది వీడియోలో చూద్దాం. సో లేట్ వీడియోలోకి అయితే వెళ్తాం. సో ఓకే, ఇప్పుడు చూసినట్లు ఏంటంటే మనకి, సో ఇక్కడ మనకు ఒక డయాగ్రామ్ అనేది కనిపిస్తుంది కదా. సో ఈ ఆబ్జెక్ట్, సో ఇది ఒక ఆబ్జెక్ట్ అనమాట మనకి. సో ఈ ఆబ్జెక్ట్ ని మనం సెక్షన్ ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ అండ్ రైట్ వ్యూ డ్రా చేయాలి. సో సెక్షన్ ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ అని ఎందుకు అంటే స్పెషల్ ఈ ఆబ్జెక్ట్ ని మనకి. సో ఇక్కడ చూసినట్లయితే కరెక్ట్ గానే ఒక యాక్సిస్ అనేది చూపించారు మనకి ఇక్కడ. సో యాక్సిస్ యూస్ చేసి దాన్ని కట్ చేశారు అనమాట. సో కట్ చేసిన తర్వాత మనకి ఏ విధంగా ఉంటుంది అనేది మనం అయితే డ్రా చేయాలి. సో ఫస్ట్ నుంచి సెక్షన్ వ్యూలో మనం ఏం డ్రా చేస్తున్నాం, మనకు ఒక షేప్ ఆబ్జెక్ట్ ఉంటుంది. సో ఆబ్జెక్ట్ ని పర్టికులర్ యాంగిల్ లో కట్ చేసాం లేకపోతే ఎలా అని చెప్తున్నారు ఫస్ట్ నుంచి. సో ఆబ్జెక్ట్ ని ఎక్కడ కట్ చేశారో దాన్ని మనం సెక్షన్ ప్లేన్ యూజ్ చేసుకుని కటింగ్ చేసామని చెప్పేసి చెప్తున్నాం కదా. సో దాన్ని అయితే మనం సెక్షన్ ఫ్రంట్ టాప్ డ్రా చేసాం. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఏం డ్రా చేసాం, టూ షేప్ సెక్షన్ అనేది డ్రా చేసుకున్నాం. సో అవన్నీ వీడియోలో మీరు చూడకున్నట్లయితే డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంటుంది, సో మీరు అక్కడికి వెళ్ళి చూడొచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే ఏంటంటే మనకు కూడా ఒక ఆబ్జెక్ట్ ఇచ్చి దాన్ని అయితే కట్ చేశారంట కూడా మనకి. సో ఆ కటింగ్ సెక్షన్ అయితే మనం డ్రా చేయమని. సో మనకి ఏం చూపించారు డయాగ్రామ్ లో, ఎక్స్ అని చూపించారు ఇక్కడ. సో ఈ యారో ఇచ్చారంటే మనకి, సో మనం ఈ డైరెక్షన్ అయితే చూస్తున్నట్టు అనమాట. సో సింపుల్ గా చెప్పాలంటే మనం ఈ డైరెక్షన్ ఇక్కడ నించున్నాం అనుకుందాం. సో ఇక్కడ పర్టికులర్ గా నించుని మనం ఇక్కడ చూస్తున్నాం అనుకుంటే అది మన ఫ్రంట్ వ్యూ అనమాట. ఇక్కడ నుంచి చూసినప్పుడు ఇది మనకి ఫ్రంట్ వ్యూ అవుతుంది. అండ్ ఇది మనకి రైట్ సైడ్ ఉంది కదా. సో ఇది మనం నించున్నాం అంటే ఇక్కడ ఎలా నించున్నాం అంటే ఇది మన లెఫ్ట్ అవుతుంది, ఇది మన రైట్ అవుతుంది. సో రైట్ లో కనిపిస్తుంది మనకి రైట్ సైడ్ వ్యూ. అండ్ టాప్ నుంచి చూస్తున్నాం అనుకుందాం. సో ఇదే టాప్ నుంచి చూస్తున్నాం. సో టాప్ నుంచి చూస్తున్నాం మనకి ఏ విధంగా కనిపిస్తుంది అనేది టాప్ వ్యూ అనమాట. సో వాటిని అయితే మనం డ్రా చేయాలి. అండ్ అందులో ఎక్కడైతే సెక్షన్ కట్ అయిందో, సో ఇక్కడ కట్ అయింది కదా, సో కట్ అయిన సెక్షన్ అయితే మనం చూపించాల్సి ఉంటుంది. సో అదనమాట సింపుల్ గా అనేది. సో అదే విధంగా అంటే ఇప్పుడు ఎక్స్వై రిఫరెన్స్ అయితే డ్రా చేసుకోండి, ఎందుకంటే మనకి వాటిని యూస్ చేసుకుని మనం సో కంప్లీట్ డ్రాయింగ్ అయితే ఈజీగా అయితే డ్రా చేయగలుగుతాం ఇప్పుడు. సో ఎక్స్వై రిఫరెన్స్ అయితే డ్రా చేసుకోండి. ఓకే, అయింది. నెక్స్ట్ ఏంటంటే మనకి మనం ఫస్ట్ డ్రా చేయాల్సింది ఏంటి. సో ఇక్కడ చూసినట్లయితే క్వశ్చన్ లో క్లియర్ గానీ, సో మనకి ఫస్ట్ మనం ఫ్రంట్ డ్రా చేసుకుంటాం. సో దాని తర్వాత దాన్ని యూస్ చేసుకుని టాపిక్ డ్రా చేస్తాం. సో ఫ్రంట్ టాపిక్ డ్రా యూస్ చేసుకుని రైట్ సైడ్ వ్యూ ఆర్ లెఫ్ట్ సైడ్ మనకి ఏ వ్యూ అయితే ఇచ్చారో ఆ వ్యూ అయితే డ్రా చేసుకుంటాము క్వశ్చన్ లో సింపుల్ గానీ. అయితే ఎలాగంటే యాక్చువల్ చెప్పాలంటే, సో ఇప్పుడు మనం ఫ్రంట్ డ్రా చేసుకుంటాం, టాపిక్ డ్రా చేసుకుంటాం. సో రెండు డ్రా చేసుకున్న తర్వాత రైట్ సైడ్ వ్యూ, లెఫ్ట్ సైడ్ వ్యూ వీటిని డ్రా చేయాలంటే, సపోజ్ మనకి మన రైట్ సైడ్, సో ఇది మన రైట్ సైడ్ వ్యూ కదా. సో రైట్ సైడ్ వ్యూ మనకి రైట్ సైడ్ లో కనిపిస్తుంటుంది యాక్చువల్ గా మన డయాగ్రామ్ లో. సో మన ఆబ్జెక్ట్ మనకి రైట్ సైడ్ లో కనిపిస్తుంది అనుకుందాం. సో మనం గీసే దాంట్లో ఏం గీయాలంటే దాన్ని లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళి గీయాలన్నమాట. క్లియర్ గా చూడండి, రైట్ సైడ్ లో కనిపించే సైడ్ వ్యూని మనం లెఫ్ట్ సైడ్ లో గీయాల్సి ఉంటుంది, లెఫ్ట్ సైడ్ లో కనిపించే సైడ్ వ్యూని మనం రైట్ సైడ్ అయితే గీయాల్సి ఉంటుంది. సో ఇదనమాట ఇందులోని. సో ఓకే, మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే ఫ్రంట్ వ్యూ డ్రా చేసుకుందాం. సో ఫ్రంట్ వ్యూలో మనకి ఏమేం కనిపిస్తున్నాయి చూసినట్లయితే, సో మనం ఇక్కడ నుంచి చూస్తున్నాం అనుకుందాం. సో నుంచి చూస్తే ఏం కనిపిస్తుంటే మనకి, సో ఇది ఈ పార్ట్ కనిపిస్తుంది అండ్ ఈ పార్ట్ కనిపిస్తుంది. ఇది మన ఫ్రంట్ వ్యూ. కాకపోతే ఏంటంటే ఇది మనం కట్ చేస్తారు. సో క్లియర్ గా అయితే కట్ చేసేసారు. కట్ చేసిన తర్వాత ఏ విధంగా కనిపిస్తుంది అనేది డ్రా చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసినట్లయితే ఏ విధంగా కట్ చేశారు మనది, ఇలా కట్ చేశారు కదా. సో ఇలా కట్ చేసి ఈ పార్ట్ అయితే కిందకి రిమూవ్ చేశారు. సో ఈ పార్ట్ అయితే రిమూవ్ చేశారు అనుకుందాం, ఫ్రంట్ లో కనిపిస్తుంది పార్ట్. అప్పుడు మనకి ఏమేమి కనిపిస్తాయి క్లియర్ గానీ. సో ఒకసారి చూసినట్లయితే మనకి, సో ఈ పార్ట్ కనిపిస్తుంది ఇలాగా, ఈ పార్ట్ కనిపిస్తుంది. ఇక్కడ ఏంటి, సర్కిల్ కట్ అయింది ఇక్కడ మనకి. సో ఇక్కడ సర్కిల్ కనిపిస్తుంది కదా ఈ విధంగా, ఆ సర్కిల్ అయితే కట్ అయింది. అది ఇక్కడ మనం సర్కిల్ అయితే కట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే టాప్ అయితే వెళ్తుంది కదా ఈ విధంగా, సో పైకి వెళ్తుంది. పైకి వెళ్ళినప్పుడు ఏం కనిపిస్తాయి, సో ఇక్కడ కూడా వచ్చినట్టయితే సెంటర్ లో సర్కిల్ కనిపిస్తుంది కదా. సో ఆ సర్కిల్ కూడా మనకి కట్ అయిపోయింది క్లియర్ గానీ. సో హాఫ్ అయితే కనిపిస్తుంది మనకి అది. సో ఈ విధంగా సర్కిల్ అనేది హాఫ్ ఏ కనిపిస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా సర్కిల్ కట్ అయింది. సో ఆ సర్కిల్ కూడా మనకి హాఫ్ ఏ ఉంటుంది ఇలాగ. సో హాఫ్ ఉండడం అంటే ఏంటి, ఫ్రంట్ నుంచి చూస్తున్నప్పుడు ఒక గ్యాప్ లా. సో ఈ విధంగా అయితే మనకి కనిపిస్తుంది. సో ఈ సర్కిల్ అనేది అండ్ టాప్ నుంచి చూసిన సర్కిల్ అనేది ఈ విధంగా, సో ఒక కర్వ్ షేప్ అయితే ఫామ్ అయిపోయి ఉంటుంది. సో కానీ ఏంటంటే అవి జస్ట్ మనకి స్ట్రైట్ లైన్స్ లాగా కనిపిస్తాయి ఫ్రంట్ వ్యూ కాబట్టి. సో ఫ్రంట్ నుంచి చూస్తే మనకి ఏమేమి కనిపిస్తున్నాయి, ఇక్కడ 14 డిస్టెన్స్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన కొంత డిస్టెన్స్, అండ్ ఇక్కడ 14 డిస్టెన్స్. అండ్ ఇక్కడ ఎంత కనిపిస్తుంది మనకి హైట్ అనేది, ఇది ఇచ్చారు. సో ఇక్కడ మెన్షన్ చేశారు మనకి ఎంత, 20 అంట. సో 20 హైట్ అనేది కనిపిస్తుంది.
అండ్ ఇంకేం కనిపిస్తుంది ఇక్కడ నుంచి చూసినట్లయితే మనకి. సో ఇది కనిపిస్తుంది అనుకున్నాం కదా టోటల్ హైట్ అనేది. సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అయితే కంప్లీట్ కనిపిస్తుంది మనకి ఇది. సో రెక్టాంగిల్ అయితే మారిపోతుంది అనుకున్నాం కదా. సో రెక్టాంగిల్ అయితే కనిపిస్తుంది మనకి. సో ఆ రెక్టాంగిల్ టోటల్ హైట్ ఎంత అవుతుంది మనకి. సో ఇక్కడ నుంచి 21 ఉంది. సో 21 అయిన తర్వాత సో నెక్స్ట్ మనం ఏం కనిపిస్తుంది ఇక్కడ. సో ఇక్కడ ఒక సర్కిల్ మెన్షన్ చేశారు క్లియర్ గా చూడండి. సో ఇక్కడ ఒక సర్కిల్ ఉంది అండ్ దీని బయట ఇంకొక సర్కిల్ హాఫ్ సర్కిల్ అయితే కనిపిస్తుంది. సో ఇది కూడా కంప్లీట్ సర్కిల్ అనమాట. మనకి రేడియస్ అయితే ఇచ్చారు క్లియర్ గా. సో ఇక్కడ చూసినట్లయితే ఎంత రేడియస్ ఉంది. సో 21 రేడియస్ ఉంది. అండ్ ఈ సర్కిల్ వచ్చేది మనకి ఎంత రేడియస్ కనిపిస్తుంది. సో 5 అంటే డయామీటర్ ఇచ్చారు. సో రేడియస్ కాదు డయామీటర్ అయితే ఇచ్చారు మనకి. సో 20 డయామీటర్ అండ్ రేడియస్ ఇక్కడ వచ్చేసి 21 కనిపిస్తుంది. సో రేడియస్ 21 అంటే ఇక్కడ నుంచి 21 కదా ఉంటుంది. సో క్లియర్ కానీ ఇక్కడ నుంచి 21 ఎక్కడ చూసిన సరే రేడియస్ 21 కనిపిస్తుంది మనకి. సో ఇక్కడ నుంచి 21 ఈ హైట్ నుంచి ఇక్కడ కూడా 21. సో 21 వచ్చేసి మనకి 42 అయితే అదనమాట. సో ఇక్కడ నుంచి మనకి టోటల్ హైట్ వచ్చేసి 42 అండ్ మనకి ఏమేమి కనిపిస్తుంది క్లియర్ మెన్షన్ చేసుకున్నాం ఒకసారి చూసుకున్నాం కదా. సో వాటిని అయితే డ్రా చేసుకుందాం. సో ఫస్ట్ ఏం కనిపిస్తుంది మనకి ఇక్కడ చూసినట్లయితే సో 14 కనిపిస్తుంది. సో 1.5 ఎలిమెంట్ అయితే రండి. నెక్స్ట్ వచ్చి మనకి ఏం కనిపిస్తుంది. సో కొంచెం హైట్ లేసింది. సో ఇక్కడ నుంచి కొంచెం హైట్ అయితే కనిపిస్తుంది. సో హైట్ ఎంత మనకి. సో ఇక్కడ చూసినట్లయితే 5 అని చూపించారు. సో 5 కదా మనకి. సో 5 అయితే పైకి వెళ్ళాలి. సో 5 అంటే 5 mm అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చి ఏంటి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వెళ్ళాల్సి ఉంటుంది. సో ఆ డిస్టెన్స్ ఎంత మనకి. సో తీరా చూసినట్టయితే 98 కనిపిస్తుంది. సో టోటల్ 98. సో ఇక్కడ 14 ఇక్కడ 14 మైనస్ చేసేయండి. సో ఇక్కడ 14 అక్కడ 14 మైనస్ చేస్తే ఎంత అవుతుంది 70 అనమాట. సో 70కి మనం సో సెంటర్ అయితే లైన్ డ్రా చేసుకుంటుంది. సో ఇక్కడ నుంచి 70 అంటే 7 సెంటీమీటర్స్ కి అయితే వెళ్ళండి లైన్. నెక్స్ట్ వచ్చి ఏంటంటే సో సేమ్ మళ్ళీ ఇక్కడ కనిపిస్తుంది ఏంటి 5 కనిపిస్తుంది. సో కింద కనిపిస్తుంది. సో దాని డిస్టెన్స్ అయితే మనకి సో 5 ఇక్కడికి మెన్షన్ చేశారు కదా మనకి. సో 5 అండ్ ఇక్కడ నుంచి చూసినట్లయితే మళ్ళీ ఎంత కనిపిస్తుంది. సో 14. సో 5 14 అయితే వచ్చింది సింపుల్ గానీ. సో 5 అండ్ 14 సో వచ్చేసాం. సో నెక్స్ట్ ఏం కనిపిస్తుంది మనకి ఇక్కడ హైట్ కనిపిస్తుంది. సో ఫ్రంట్ వ్యూ చూసినా ఓన్లీ ఫ్రంట్ వ్యూ మాత్రమే గమనించండి మీరు. సో ఫ్రంట్ వ్యూ చూసినప్పుడు ఈ హైట్ కనిపిస్తుంది. సో ఆ హైట్ ఎంత మనకి ఇక్కడ మెన్షన్ చేసింది. సో 20 అంటే 2 సెంటీమీటర్స్ హైట్కి అయితే మీరు వెళ్ళాల్సి ఉంటుంది. సో ఓకే 2 సెంటీమీటర్స్ వెళ్ళాం. సో ఈ సైడ్ కూడా కనిపిస్తుంది కదా మనకి అది. సో దాన్ని కూడా డ్రా చేసుకోండి. ఓకే 20 డ్రా చేసుకున్నాం. సో నెక్స్ట్ ఏం చేయాలి మనకి ఇక్కడ చూడండి మనకి ఏం కనిపిస్తుంది ఇక్కడ నుంచి. ఇక్కడ నుంచి రెండు లైన్స్ అయితే కనిపిస్తున్నాయి ఇలాగా. సో అది ఎలాగ ఉంది మనకి ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ దాకా 14. సో ఇక్కడ క్లియర్ గా చూడండి ఒకసారి. సో ఇక్కడ దాకా 14 అయితే మెన్షన్ చేశారు మనకి. సో ఇక్కడ నుంచి మనకి క్లియర్ గా 14 మెన్షన్ చేశారు. సో 14 దగ్గర నుంచి ఎంత మళ్ళీ ఇక్కడికి మనం వెళ్ళాల్సింది 28 వెళ్ళాలి. సో 28 వెళ్తే ఈ లైన్ మనకి హైలైట్ అవుతుంది అనమాట అది. ఓకే ఎలా వెళ్ళాలి. సో 14 దాకా వెళ్ళిపోండి. సో ఫస్ట్ సో ఇక్కడ నుంచి 14 వచ్చాం కదా. సో 14 వచ్చేసి సో సేమ్ స్ట్రైట్ లైన్ లో సో 14 అయితే వచ్చేసాం. సో నెక్స్ట్ ఏంటి ఇక్కడ నుంచి 28 అయితే వెళ్ళాలి మనం. సో 28కి అయితే సో సెంటర్ గా వచ్చేస్తాం. సో సెంటర్ అయితే వచ్చేస్తాం. సో సేమ్ అదే విధంగా సో ఈ సైడ్ కూడా డ్రా చేయాల్సి ఉంటుంది. సో 14 అండ్ దెన్ ఈ విధంగా డ్రా చేసేసుకోం. సో వచ్చేసాం. సో సెంటర్ దాకా మనకి తెలిసిపోతుంది. సో ఎంత డిస్టెన్స్ ఉందో కరెక్ట్ గా అయితే వచ్చేసింది అనమాట. అండ్ నెక్స్ట్ ఏం కనిపిస్తుంది మనకి ఇక్కడ చూసినట్లయితే కటింగ్ అయితే అయిపోయింది. సో కటింగ్ అయిపోయింది కాబట్టి మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది ఓన్లీ ఒక రెక్టాంగిల్ లా మాత్రమే కనిపిస్తుంది. సో రెక్టాంగిల్ లో కనిపిస్తుంది. ఆ రెక్టాంగిల్ ఏ విధంగా డ్రా చేస్తామంటే టోటల్ హైట్ ఎంత అనుకున్నాం మనం. సో ఇది 21 ఇక్కడికి అండ్ దీని రేడియస్ ఇచ్చారు మనకి ఇక్కడ నుంచి అదో 21 వచ్చేసి 42 అనమాట. సో 42కి అయితే లైన్ డ్రా చేసుకోండి. సో ఈ లైన్ ఎండింగ్ నుంచి ఒక లైన్ 42కి ఈ లైన్ ఎండింగ్ పార్ట్ దగ్గర నుంచి ఒక 42కి డ్రా చేసేసుకొని లైన్స్ అయితే కలిపేసాను. సో ఇక్కడ ఏంటి ఇక్కడ నుంచి మనం 14 వచ్చాం ఇక్కడ నుంచి మనకి 28 వెళ్ళాం. సో 28 వచ్చిన పాయింట్ ఎండ్ ఉంటుంది కదా. సో ఆ ఎండ్ పాయింట్ దగ్గర నుంచి 42 అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో అదే విధంగా ఇక్కడ నుంచి 14 ఇక్కడ 28 అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ 42. సో అదనమాట క్లియర్ కానీ. సో ఈ విధంగా డ్రా చేసుకోండి. సో ఫ్రంట్ లో మనకి ఆ విధంగా కనిపిస్తున్నాయి. సో ఇంకా కొన్ని కనిపిస్తున్నాయి మనకి. అవేంటంటే సో కట్ చేసాం కాబట్టి కట్ చేసిన తర్వాత ఇక్కడ సర్కిల్స్ కట్ అయినాయి. సెంటర్ నుంచి సర్కిల్ కట్ అయింది చూపించారు మనకి ఇక్కడ. సో ఇక్కడ ఒక సర్కిల్ కట్ అయింది అండ్ ఇక్కడ ఒక సర్కిల్ ఇక్కడ ఒక సర్కిల్ మూడు కట్ అయింది. సో ఇదే విధంగా కనిపిస్తే మనకి. సో కట్ అయిపోయినాయి కాబట్టి ఒక స్ట్రైట్ లైన్స్ తో మాత్రం కనిపిస్తాయి ఈ విధంగా కిందకి. సో ఇక్కడ నుంచి చూసినట్లయితే ఇక్కడ ఒక సర్కిల్ అయితే ఫామ్ అయిపోయింది అనుకున్నాం కిందకి ఈ విధంగా. సో ఈ విధంగా సర్కిల్ అయితే కిందకు ఉంటే అదే విధంగా కనిపిస్తుంది మనకి ఒక సర్కిల్ అనేది. సో ఈ విధంగా ఉన్నప్పుడు సో దాన్ని మనం కట్ చేసేసామంటే సెంటర్ నుంచి అది ఇలా ఉన్న సర్కిల్ని మనం హాఫ్ నుంచి కట్ చేసామంటే మనకి ఏం కనిపిస్తుంది ఒక యూ షేప్ మాత్రమే కనిపిస్తుంది. హాఫ్ కట్ అయిపోయిందంటే ఇంకా హాఫ్ ఏముంటుంది ఒక యూ షేప్ లో ఉంటుంది. సో యూ షేప్ మనం ఫ్రంట్ నుంచి చూసినట్టు ఏ విధంగా కనిపిస్తుంది రెండు స్ట్రైట్ లైన్స్ లా మాత్రం కనిపిస్తాయి. సో రెండు స్ట్రైట్ లైన్స్ కనిపించి మధ్యలో ఉండే ఈ పార్ట్ అంతా సో ఇలాగ మనకి యూ షేప్ ఉంటుంది కదా. సో యూ పార్ట్ అంతా సో మనకి సో ఫ్రంట్ గా వచ్చేసి ఉంటుంది అనమాట. సో అది మన ఫ్రంట్ లో మాత్రం అలా కనిపిస్తుంది. సో త్రీ అయితే మనకి నార్మల్ యూ షేప్ లా కనిపిస్తుంది. సో ఫ్రంట్ లో మనం ఏం డ్రా చేసుకున్నా కూడా అలాగ అది రెండు స్ట్రైట్ లైన్స్ మాత్రమే డ్రా చేసుకోవాలి. సో ఓకే స్ట్రైట్ లైన్ డ్రా చేసుకుంటాం ఓకే. కాకపోతే ఏంటి మనకి డిస్టెన్స్లు కావాలి. సో ఇక్కడ ఎక్కడ డ్రా చేయాలి
అని తెలుసుకోవాలి. సో అది తెలుసుకోవడానికి డయాగ్రామ్ అయితే క్లియర్ గమనించండి. అది ఎలాగంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఏం మెన్షన్ చేశారు, ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడికి 24 ఉందంట. సో 24 అయితే చూపిస్తున్నారు మనకి. సో 24 దేనికి, సర్కిల్ యొక్క సెంటర్కి 24 కనిపిస్తుంది మనకి. సో అది మనకి మెన్షన్ చేసింది. అండ్ 24 సెంటర్కి వచ్చేసాం. సెంటర్కి వచ్చేసిన తర్వాత ఏం చేయాలి, సర్కిల్స్ అయితే డ్రా చేయాల్సి ఉంటుంది అనమాట. అయ్యేలా డ్రా చేస్తామంటే 24కి వచ్చిన తర్వాత సెంటర్ అని తెలిసిపోయింది. సో సెంటర్ తెలిసిన తర్వాత మనం ఏం చేయాలంటే, సర్కిల్ డ్రా చేయాలంటే అక్కడ క్లియర్గా చూసినట్లయితే అక్కడ ఏం కనిపిస్తుంది మనకి, సో అక్కడ డయామీటర్ మెన్షన్ చేశారు కదా, 2 poles అని చెప్పేసి 12 diameter అని చెప్పేసి చెప్పారు మనకి. సో ఆ 12 diameter అంటే ఏంటి, సర్కిల్ యొక్క డయామీటర్. సో డయామీటర్ ద్వారా మనకి ఏం తెలుస్తుంది, బయట చేసినట్లయితే రేడియస్ అయితే తెలిసిపోతుంది కదా. సో బయట చేస్తే రేడియస్ వస్తుంది, 12 by 2 అంటే 6. సో 6 రేడియస్ యూస్ చేసుకోండి మనం. సో సర్కిల్ అయితే కట్ చేశారు కదా మనకి. సో ఇక్కడ చూసినట్లయితే ఈ పార్ట్ అయితే రిమూవ్ అయిపోయింది మనకి. సో రిమూవ్ అయిపోయిన పార్ట్ కి స్ట్రైట్ లైన్ అయితే కావాలి మనకి ఆ ఎండ్ మనం ఈ ఎడ్జ్ నుంచి. సో ఇక్కడికి 24 అయితే రావాల్సి ఉంటుంది, ఎందుకంటే అక్కడ మనకి సర్కిల్స్ అంటే 24 కాబట్టి. సో 24కి వచ్చి ఒక పాయింట్ అయితే మార్క్ చేసుకోండి. సో మార్క్ చేసుకున్న తర్వాత మనం అటు 6 ఇటు 6, సో సెంటర్ నుంచి అటు పక్క 6 mm ఇటు పక్క 6 mm లో ఒక రెండు లైన్స్ అయితే గీసుకోవాల్సి ఉంటుంది. సో అదే మన యొక్క సర్కిల్ అనమాట. సో సర్కిల్ అనేది మనకి కట్ అయిన తర్వాత ఆ పోర్షన్ అనేది ఆ విధంగా కనిపిస్తుంది కదా, అందుకని మనం డ్రా చేసుకున్నాం. సో సెంటర్లో లైన్ అండి, డాటెడ్ లైన్స్ అయితే చూపించండి. సో ఇదనమాట. అండ్ అదేవిధంగా సో ఇక్కడ చేసినట్టే రైట్ సైడ్, సో లెఫ్ట్ సైడ్లో కూడా మనం చేయాల్సి ఉంటుంది. సో అదేవిధంగా సో 24కి అయితే రెండు ఐడ్జ్ నుంచి, సో 24కి వచ్చి సెంటర్ మార్క్ చేసుకోండి. సెంటర్ మార్క్ చేసుకుని అటు ఇటు 6 అయితే వచ్చేసేయండి. సో అదనమాట, ఈ విధంగా అయితే డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇది అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటి మనకి ఏం కనిపిస్తుంది, ఇంకోటి ఇక్కడ ఒక సర్కిల్ కట్ అయింది అనమాట మనం. సో రేడియస్ అయితే ఇచ్చారు మనకి సింపుల్ గా. సో 21 రేడియస్ అయితే ఇచ్చారు మనకి. సో రేడియస్ చూసేసుకుని డ్రా చేసుకోవచ్చు మనం. సో ఇక్కడ నుంచి సెంటర్ పాయింట్ ఎంత, సో 21. సో ఇక్కడ నుంచి 21కి అయితే పాయింట్ మార్క్ చేసుకోండి. సో మార్క్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారు, ఆ మార్క్ని కొంచెం హైలైట్ చేసుకోండి. సో నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ నుంచి డిస్టెన్స్ ఎంత తెలుసుకోవాలి మనం ఇప్పుడు. సో అదే విధంగా తెలుస్తుంది మనకంటే, దాని రేడియస్ ఇచ్చారు కదా మనకి. సో రేడియస్ ఎంత మనకి, సో 21. సో 21 రేడియస్ కాబట్టి, సారీ ఇక్కడ దాని రేడియస్ 21 కాదు. సో డయామీటర్ ఇచ్చారు మనకి సర్కిల్ది. సో డయామీటర్ వచ్చి పై అనమాట. సో 20. సో డయామీటర్ 20 అంటే రేడియస్ ఎంత అవుతుంది, డయామీటర్ బై 2 కాబట్టి 10 అవుతుంది అనమాట. సో 10 దాని యొక్క డిస్టెన్స్. సో ఇక్కడ నుంచి 10, ఇక్కడ నుంచి 10. సో ఇక్కడ నుంచి 10కి వెళ్ళి పాయింట్, ఇక్కడ నుంచి 10కి వెళ్ళి పాయింట్ మార్క్ చేసుకొని దాన్ని హైలైట్ అయితే చేసేయండి. సో హైలైట్ చేసేసుకున్నాం. సో నెక్స్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే, సో సెక్షనల్ వ్యూస్ లో ఏం చేస్తాం మనం, కట్ అండ్ ప్లేన్ ప్రతి దాన్ని కూడా హ్యాచింగ్ అయితే అప్లై చూపిస్తున్నాం కదా. సో దీనికి కూడా కంప్లీట్ గా హ్యాచింగ్ అయితే అప్లై చేసి చూపించేయండి. సో ఓకే, మీకు కనిపిస్తుంది. సో ఈ విధంగా హ్యాచింగ్ అయితే అప్లై చేసి చూపించండి. సో నెక్స్ట్ ఏం చేయాలంటే మనం నెక్స్ట్ వీక్ అయితే వెళ్ళిపోదాం. సో మనం ఫ్రంట్ డ్రా చేసుకుందాం. సో ఫ్రంట్ లో కటింగ్ అయింది కాబట్టి ప్లేన్ అంతా మనం కట్ చేసిన ప్లేన్ కూడా డ్రా చేసుకుందాం. సో నెక్స్ట్ ఏం చేయాలంటే మనం, సో టాప్ అయితే డ్రా చేసుకుందాం. సో అదే విధంగా అంటే, సో ఇక్కడ కనిపిస్తుంది లైన్స్ అన్ని కూడా మీరు కిందకి అయితే ప్రొవైడ్ చేసుకోండి. సో ఇక్కడ మనం చూసినట్టయితే రూల్స్ పాటించాలనుకున్నాం కదా. సో రూల్స్ ఏంటి, సో రైట్ సైడ్ కనిపిస్తున్నవి అనేది లెఫ్ట్ సైడ్ లో చూపించాలి, లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తున్నవి అనేది రైట్ సైడ్ లో చూపించాలి. అండ్ అదే విధంగా టాప్ వ్యూ అనేది బాటమ్ లో చూపించాలి. సో ఓకే, క్లియర్ వచ్చింది. సో టాప్ అనేది బాటమ్ లో కనిపించాలి మనకి. అండ్ ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అనేవి ఆపోజిట్ లో కనిపించాలి, రైట్ అయితే లెఫ్ట్, లెఫ్ట్ అయితే రైట్. సో ఓకే, అది ఓకే. వీటిని అయితే ప్రొజెక్షన్స్ అయితే కింద డ్రా చేసుకుందాం. మీకు ఎన్ని లైన్స్ అయితే కనిపిస్తున్నాయో సో అన్ని లైన్స్ ప్రొజెక్షన్స్ అయితే కిందకి క్లియర్ గా డ్రా చేసేసుకోండి. సో ఓకే, సో టాప్ నుంచి మనకి ఏమేమి కనిపిస్తున్నాయో చూడండి ఒకసారి. టోటల్ గా చూసినట్లయితే ఏంటంటే, సో కంప్లీట్ ఒక రెక్టాంగిల్ లా కనిపిస్తుంది మనకి టాప్ నుంచి చూసినప్పటికి. సో అదే ఏంటి, టాప్ నుంచి చూస్తున్నాం కాబట్టి కంప్లీట్ ఒక రెక్టాంగిల్ కనిపిస్తుంది. అదే విధంగా సెంటర్ లో ఒక రెండు లైన్స్ ఉన్నట్టు కనిపిస్తుంది. అది ఎందుకంటే, సో ఇది ఇక్కడ చూసినట్లయితే కర్వ్ లో ఫామ్ అయింది, కానీ మనకి 2D లోకి వచ్చినప్పటికి కర్వ్ అయితే కనిపించదు కదా మనకి. సో స్ట్రైట్ లైన్ అయితే కనిపిస్తుంది. సో ఇది ఒక స్ట్రైట్ లైన్ లా కనిపిస్తుంది. టోటల్ మనకు ఒక రెక్టాంగిల్ కనిపిస్తుంది అనుకున్నాం. ఓకే, మనకి టాప్ నుంచి ఏమేమి కనిపిస్తున్నాయి, ఒక రెక్టాంగిల్ కనిపిస్తుంది, అదేవిధంగా ఇక్కడ ఒక సర్కిల్, ఇక్కడ ఒక సర్కిల్ కనిపిస్తుంది, ఒక మధ్యలో ఒక రెండు లైన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. సో అది అదైతే డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. సో అది ఎలాగంటే, సో టోటల్ డిస్టెన్స్ మనకి ఎలాగ తెలుస్తుంది, మళ్ళీ మనం కొలుచుకొని వేసుకోవాలంటే అవసరం లేదు. సో ప్రొజెక్షన్స్ అయితే డ్రా చేసుకున్నాం కదా కిందకి. సో టోటల్ డిస్టెన్స్ అయితే తెలిసిపోతుంది మనకి. మనకు తెలియాల్సింది ఏంటంటే, ఓకే టోటల్ డిస్టెన్స్ అయితే తెలిసిపోయింది ఇక్కడ ఒక సైడ్. సో ఈ సైడ్ అయితే తెలిసిపోయింది టోటల్ గా మనకి. నెక్స్ట్ ఏం చేయాలి మనకి, ఇటువంటి ఇక్కడ దగ్గర రావాల్సి ఉంటుంది. సో రెక్టాంగిల్ దీనికి మనకి. సో అది ఎలాగంటే, సో 42. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఎంత డిస్టెన్స్ ఇచ్చారు కింద, 42 కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి అయితే 42 అంటే 4.2 centimeters కి అయితే రండి. సో వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారు, సో ఇక్కడ నుంచి టోటల్ గా లైన్ డ్రా చేసుకోండి అండ్ హైలైట్ అయితే చేసుకోండి. సో ఓకే, ఈ విధంగా మనకు కనిపిస్తుంది అనమాట రెక్టాంగిల్ అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, మనం సర్కిల్ అయితే కనిపిస్తుంది మనకి. సర్కిల్ అనేది ఏ విధంగా కనిపిస్తుంది అనేది డ్రా చేయాలి మనం ఇప్పుడు. సర్కిల్ సెంటర్ అంత మనకి, సో ఇక్కడ నుంచి 21, 24 కనిపిస్తుంది. సో మళ్ళీ ఇక్కడ 24 రావాల్సంటే అవసరం లేదు, ఇక్కడ మనకు ఆల్రెడీ ప్రొజెక్షన్ ఉంది కదా. సో దాన్ని అయితే కిందకి డ్రా చేసుకోండి, ఇక్కడ ప్రొజెక్షన్ కూడా కిందకి డ్రా చేసుకోండి.
సో డ్రా చేసుకున్నాం. సో నెక్స్ట్ ఏం చేయాలి మనం, మనకి ఇక్కడ నుంచి సెంటర్ అయితే తెలిసింది, సో డిస్టెన్స్ అయితే తెలిసింది కానీ సో సెంటర్ అంటే తెలియలేదు కరెక్ట్ గా, ఇక్కడ ఎక్కడ డ్రా చేయలేదు కరెక్ట్ గా తెలియలేదు మనకు. సో దానికి ఏం చేయాలంటే మనం, సో ఇక్కడ చూసినట్లయితే మనకి డిస్టెన్స్ మెన్షన్ చేస్తారు. సో 21 కి అయితే లోపలికి రావాల్సి ఉంటుంది అనమాట. 24 కి అయితే మనకి 24 అయితే ఎంత డిస్టెన్స్ మనకు తెలుస్తుంది అండ్ లోపలికి ఎంత వెళ్ళాలనేది 21 అనమాట. సో 21 మనకి ఇక్కడ నుంచి లోపలికి వచ్చినట్టయితే, సో ఇక్కడ నుంచి రావచ్చు ఇక్కడ నుంచి వచ్చినా సరే, సో 21 లోపలికి వచ్చినట్లయితే మనకి సర్కిల్ అనేది సెంటర్ అనేది ఫైండ్ అవుట్ అవుతుంది అనమాట. సో ఓకే, ఇక్కడ నుంచి సెంటర్కి అయితే మీరు 21 సెంటీమీటర్స్ అయితే రండి. సో 21 ఎంఎం అయితే రండి, ఎంఎం వచ్చి పాయింట్ అయితే మార్క్ చేసుకోండి. సో మార్క్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే, సారీ ఈ లైన్ మీద కాదు ఈ లైన్ మీద, సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఈ లైన్ కదా, ఈ లైన్ మీద 21 కి అయితే రండి. సో 21 కి వచ్చిన తర్వాత పాయింట్ అయితే మార్క్ చేసుకోండి. సో మార్క్ చేసుకున్న తర్వాత సర్కిల్ అయితే డ్రా చేయాలి. సర్కిల్ డ్రా చేయాలంటే మనకి ఎంత ఇచ్చారు ఇక్కడ, సో 5 ఇచ్చారు, 5 అయితే ఇచ్చారు కదా మనకి. సో 5 అంటే ఏంటి, మనకి డయామీటర్ ఇచ్చినట్టు. సో డయామీటర్ అంటే బయట చేస్తే 6 కదా, సో బై 2 చేసినట్టయితే మనకి ఇది రేడియస్ వచ్చేసింది. సో 6 కి, సో బయట చేసినట్టు రేడియస్ అండ్ ఓకే 6 రేడియస్ వచ్చింది మనకి. సో రేడియస్ మనం ఏం చేస్తాం, సో రేడియస్ తీసుకొని సో 6 తోటి సర్కిల్ మీద రేడియస్ తీసుకొని సర్కిల్ అయితే డ్రా చేసాను. సో సెంటర్ పాయింట్ ఇది, సో సర్కిల్ అయితే డ్రా అయిపోతుంది. సో రెండు లైన్లో టచ్ అయితే వెళ్ళిపోతుంది అనమాట. సో అదేవిధంగా సో ఇక్కడ కూడా సో సేమ్ 21 కి అయితే వచ్చి పాయింట్ అయితే మార్క్ చేసుకోండి, సర్కిల్ అయితే ఫామ్ అయిపోతుంది. సో సింపుల్ గానీ, సో ఓకే రెండు సర్కిల్స్ అయితే ఫామ్ అయిపోయినాయి. సో నెక్స్ట్ మనం ఫామ్ చేయాల్సింది ఏంటంటే, సో సెంటర్ టాప్ నుంచి చూస్తే మనకి ఏం కనిపిస్తుంది, ఇక్కడ చూసినట్లయితే ఒక రెక్టాంగిల్ కనిపిస్తుంది కదా, సో రెండు లైన్ లా కనిపిస్తుంది మనకి ఇదంతా. సో ఆ రెండు లైన్లు ఏంటంటే ఇక్కడ మనకి సెంటర్ లో కనిపిస్తుంది కదా, సో ఈ రెండు లైన్లు అనమాట. సో టాప్ నుంచి ప్రొజెక్ట్ అయింది కదా మనకు ఆల్రెడీ, సో ఈ పార్టీ కదా ఈ పార్ట్ మనకి డ్రా చేసుకున్నాను ఫ్రంట్ వ్యూ లోని. సో ఆ పార్ట్ ప్రొజెక్ట్ మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో సింపుల్ గా డిస్టెన్స్ మళ్ళీ మనం తీసుకోవాల్సిన అవసరం లేదు, పర్ఫెక్ట్ డిస్టెన్స్ అయితే మనకి వచ్చేస్తుంటుంది. ఓకే టాప్ నుంచి డ్రా చేసుకున్నాం. సో మనకి ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ మనం ఇక్కడ మనకి టాప్ నుంచి చూసినప్పుడు ఇక్కడ సర్కిల్ అయితే కనిపించదు, కానీ సర్కిల్ అక్కడ ఉంటుంది కాబట్టి మనం సర్కిల్ని అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో అదేవిధంగా సో ఇక్కడ ఎలా డ్రా చేసాం లైన్స్ రెండు, సో అదేవిధంగా ఇక్కడ కూడా లైన్స్ అయితే డ్రా చేయాల్సి ఉంటుంది. సో అది ఎలాగంటే సెంటర్ పార్క్ మార్క్ చేసుకుంటాం. సో మార్క్ చేసుకున్న తర్వాత దీన్ని రేడియస్ ఎంత మనకి, సో దీని రేడియస్ కూడా 21 కాబట్టి అటు 21 ఇటు 21, సో ఇటు కూడా 21 వెళ్ళి రెండు లైన్స్ అయితే చూపిస్తాం. సో ఆ రెండు లైన్స్ మనం ఏ విధంగా చూపించాలంటే డాటర్ లైన్స్ చూపించాల్సి ఉంటుంది. సో సారీ ఓకే డాటర్ లైన్స్తో అయితే మనం చూపించాలి. సో స్ట్రైట్ లైన్తో కాదు, సో డాటర్ లైన్తో చూపించండి. సో సెంటర్ అయితే ఆ విధంగా కనిపిస్తూ ఉంటుంది మనకి. అండ్ ఇంకోటి ఏంటంటే టాప్ నుంచి చూసినట్టు మనకి కింద చూసినట్లయితే, సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఏం కనిపిస్తుంది, ఇక్కడ ఇక్కడ నుంచి ఒక లైన్ అనేది ఈ విధంగా కనిపిస్తుంటుంది కదా మనకి వెనకాల. సో కిందకి బాటంకి వెళ్ళినట్టు ఏంటంటే ఈ లైన్ అనేది ఈ విధంగా మనకి కింద ఉంటుంది. సో కింద అనేది ఒక స్టాండ్ లా అనుకుంటే, సో స్టాండ్కి ఇలా ఉంటుంది కదా, సో స్టాండ్ కింద మనకి సో ఒక లైన్ అనేది ఈ విధంగా ఉంటే ఒక లైన్ అనేది ఇంకో విధంగా కనిపిస్తుంది. సో ఈ లైన్ అనేది మనకి లోపలికి అయితే వెళ్ళిపోతుంది అనమాట. సో ఇది బయట సైడ్ అనుకుంటే, సో ఇది బయట సైడ్ అనుకున్నాం అంటే ఇది లోపలికి వెళ్ళిపోతుంది. సో లోపల ఉన్న లైన్ మనకు కనిపించదు కదా, సో ఆ లైన్ మనం ఏం చేస్తామంటే డాటర్ లైన్స్ అయితే చూపించాల్సి ఉంటుంది అనమాట. సో అదే విధంగా చూపిస్తామంటే డిస్టెన్స్ తెలియదు మనకు. సో డిస్టెన్స్ ఎంత మనకి, సో 14 mm. సో 14 mm అంటే సో ఈ ఏజ్ నుంచి 14 mm అయితే రండి మీరు లోపలికి. సో 14 mm వచ్చిన తర్వాత అది ఎలా ఆల్రెడీ మనకి ఏం కనిపిస్తుంది, ఆల్రెడీ ఇక్కడ మనం లైన్ అయితే డ్రా చేసుకున్నాం కదా. సో ఇదే లైన్ ప్రొజెక్షన్ అయితే కిందకి వచ్చింది కదా మనకి. సో ఆ లైన్కి అయితే డాటర్ లైన్స్ అయితే చూపించాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూసినట్లు ఏంటంటే నేను వితౌట్ డైమెన్షన్స్తో డ్రా చేస్తున్నాను కాబట్టి కొంచెం కలిసిపోయినట్టు కనిపిస్తుంది మీకు. సో మీకు అయితే ఏంటంటే ఈ సర్కిల్ అయితే దీనికి టచ్ అవ్వదు, సో ఏంటంటే మనకి డిస్టెన్స్ అయితే ఉంటుంది. సో దీనికి కూడా అంతే. సో సేమ్ ఇక్కడ కూడా డాటర్ లైన్స్ అయితే మీరు చూపించాల్సి ఉంటుంది అనమాట. సో దీన్ని సో ఈ లైన్ మీద చూపించాల్సి ఉంటుంది క్లియర్ గానీ. సో నేను పక్కన అయితే మీకు డాటర్ లైన్స్ చూపించడం కోసం చూపిస్తున్నాను. సో ఈ లైన్ అయితే డాటర్ లైన్స్ చూపించాలి, ఈ లైన్ కూడా డాటర్ లైన్స్ అయితే చూపించాల్సి ఉంటుంది. ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం సో సైడ్ వే అయితే డ్రా చేయాల్సి ఉంటుంది. సో సైడ్ వే అనేది ఏ విధంగా డ్రా చేస్తాం, మనకి ఎక్కడ కనిపిస్తుంది, సో రైట్ సైడ్ లో స్ట్రైట్ వే కనిపిస్తుంది కాబట్టి మనం లెఫ్ట్ సైడ్ లో డ్రా చేయాల్సి ఉంటుంది. సో రైట్ అయితే ఇది కదా మనకి, సో లెఫ్ట్ సైడ్ అయితే ఇది. సో ఈ సైడ్ వచ్చేసినట్లయితే సైడ్ అయితే డ్రా చేయాల్సి ఉంటుంది ఇక్కడ క్లియర్ గానీ. ఓకే అది ఎలాగంటే సో ఈ ప్రొజెక్షన్స్ అన్ని ఇందులో డ్రా చేసాయి, లైన్స్ ఏవైతే కనిపిస్తున్నాయి సో టోటల్ లైన్స్ అన్ని కూడా ఈ ఇందులో డ్రా చేసేస్తాం. అండ్ నెక్స్ట్ చేంజ్ చేస్తారంటే ఈ ప్రొజెక్షన్స్ కూడా డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. అది ఎలాగంటే ఇక్కడ దాకా డ్రా చేయండి ముందు వీటిని అన్నింటిని కూడాని. అండ్ డ్రా చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే సర్క్యులర్ తీసుకొని సర్క్యులర్ సెంటర్ పాయింట్ ఇక్కడ ఫిక్స్ చేసుకొని పెన్సిల్ని ఎక్కడైతే తీసుకొస్తారో అక్కడ దగ్గర తీసుకొచ్చి ఈ పాయింట్ తీసుకురండి. పాయింట్ తీసుకొచ్చి ఈ విధంగా ఆర్క్స్ అయితే ఫామ్ చేసేసుకోండి. సో ఆర్క్లు ఫామ్ అయిపోయిన తర్వాత వాటిని పైకి అయితే స్ట్రైట్ లైన్తో పొడిగించండి. సో ఓకే
అయిపోయింది. సో నెక్స్ట్ ఏం చేస్తామంటే మనం, సో ఇక్కడ చూసినట్లు ఏంటంటే మనకి ఇది స్పెషాలిటీ ఏంటంటే, సింపుల్గా చెప్పాలంటే సో వీటిని ప్రొవైడ్ చేసుకోవడం వల్ల మనకి సో లెంత్ వచ్చేస్తుంది, ఎంత పొడుగు ఎంత ఉంది పొడుగు కానీ తెలిసిపోతుంది. అండ్ అదేవిధంగా మనకి టోటల్ హైట్ కూడా తెలిసిపోతుంది అనమాట ఆటోమేటిక్గా. సో అదనమాట మెయిన్ దీనివల్ల వచ్చే యూజ్. అండ్ నెక్స్ట్ చేంజ్ చేస్తామంటే మనకి, సో సైడ్లో మనకి ఏమేమి కనిపిస్తుంది చూడండి. సైడ్ నుంచి చూసినట్టు మనకి ఏమేమి కనిపిస్తాయి, సో ఇక్కడ చూసినట్లు ఏంటంటే ఇలా చూస్తున్నాం కదా మనం, సో సైడ్ ఇది మనకి ఇప్పుడు ఈ సైడ్కి వచ్చి చూస్తున్నాం అనుకుందాం. సో చూసినట్టు ఏం కనిపిస్తాయి, ఈ రెక్టాంగిల్ బాక్స్ కనిపిస్తుంది అండ్ ఇదంతా కనిపించదు మనకి. అండ్ ఇక్కడ చూసినట్టు ఏంటంటే ఈ పార్ట్ మాత్రం కనిపిస్తుంది, ఇక్కడ దాకా వచ్చి ఒక ఫ్రేమ్ లా కనిపిస్తుంది కదా మనకి ఇది. సో ఇది ఈ ఫ్రేమ్ మాత్రం కనిపిస్తుంది, సర్కిల్ కూడా కనిపిస్తుంది. సో అదైతే మనం డ్రా చేసుకోవాలి. సో ఇక్కడ ఎంత హైట్ మనకి, సో 21. సో హైట్ ఎలా తెలిసిపోతుంది మనకి ఆల్రెడీ ఇక్కడ చూసినట్లయితే ఇది ఉంది కదా, సో ఇక్కడ దాకా హైట్ అనేది మనకి హైలైట్ అయిపోతుంది. ఆల్రెడీ 21 డ్రా చేసుకున్నాం కదా మనం టోటల్ హైట్ అనేది, సో ఆ హైట్ కదా డ్రా చేసుకుంటాం. ఓకే అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తాం, సో ఇక్కడ చూసినట్టే మళ్ళీ 21 కి ఎలా వస్తుంటుంది. సో 21 హైట్ మళ్ళీ ఆల్రెడీ ఇక్కడ ఉంది కదా మనకి, సో ఆ హైట్ కి అయితే హైలైట్ చేసేయండి. ఓకే హైలైట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే ఆర్క్ అయితే ఫామ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆర్క్ అనేది కనిపిస్తుంది కదా మనకి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. సో దాని రేడియస్ ఎంత మనకి, సో 21. ఓకే సర్కిల్ యొక్క డయామీటర్ మనకి సో 20 అనమాట. సో డయామీటర్ 20 ఇచ్చారు. సో బయట చేస్తే మనకి అది రేడియస్ అయితే తెలుసుకోవాలి. సర్కిల్ యొక్క సెంటర్, సో సర్కిల్ అనేది ఎక్కడ డ్రా చేయాలి అని తెలుసుకోవాల్సి ఉంటుంది. అది ఎలాగంటే ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి ఇప్పుడు ఈ డయాగ్రామ్, దీని అయితే ఇలా ప్రొజెక్ట్ చేసుకున్నట్లయితే, సో లాస్ట్ టైం ప్రొజెక్ట్ చేసుకున్నట్టుగానే ఈ విధంగా ప్రొజెక్ట్ చేసుకున్నట్లయితే అక్కడ రెండు లైన్స్ అది కనిపిస్తుంది. సో ఈ సర్కిల్ సెంటర్ ఆ సర్కిల్ సెంటర్ రెండు అయితే కోయిన్సైడ్ అవుతాయి. ఆ సర్కిల్ సెంటర్ అనేది హైలైట్ చేసుకోండి. హైలైట్ చేసుకున్న తర్వాత మనకి రేడియస్ ఎంత మనకి 10 కదా సర్కిల్ అది కనిపిస్తుంది. ఆ 10 ని తీసుకొచ్చి ఇక్కడ రేడియస్ తో ఒక సర్కిల్ అయితే ఫామ్ చేసుకోండి. సో ఫామ్ అయిపోయిన తర్వాత మీరు అక్కడ కనిపిస్తుంది ఇంకోటి ఏంటి మనకి ఆర్క్ కనిపిస్తుంది. సో ఆ ఆర్క్ రేడియస్ ఎంత మనకి, సో 21. సో 21 రేడియస్ తో ఇంకొక ఆర్క్ అయితే అదే సెంటర్ ని యూజ్ చేసుకొని ఫామ్ అయితే చేసేయండి. సో రెండు పాయింట్స్ తోటి, సో కంప్లీట్ చేసినట్టు ఏంటంటే, సో ఈ విధంగా అయితే మనకి సో ఫామ్ అయితే అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఏం చేయాలంటే మనం, సో ఫ్రంట్ వ్యూలో మనకి ఏమేమి కనిపిస్తున్నాయి కరెక్ట్ గా చూడండి. సో ఈ హోల్ అయితే ఉంది కదా మనకి ఇక్కడ సర్కిల్ అనేది, సో కింద దాకా ఉంటుంది. సో కింద దాకా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే, మనకు కనిపించకపోయినా సరే కనిపించినట్టు ఊహించుకొని మనం అక్కడ డ్రా చేయాల్సి ఉంటుంది. సో అదే ఎలాగంటే మనకు ఆల్రెడీ ఇక్కడ రెండు లైన్స్ అయితే మనం ప్రొజెక్ట్ అయినాయి కదా. సో మనకి ఇక్కడ వీటి నుంచి వచ్చిన ప్రొజెక్షన్స్ రెండు ఉంటాయి. సో ఈ లైన్, ఈ లైన్, సో రెండింటిని కూడా డాటర్లో అయితే చూపించాల్సి ఉంటుంది. సో ఆ ఎక్కడి నుంచి వచ్చినాయి మనకి, సో క్లియర్ చూసినట్లయితే ఈ సర్కిల్ నుంచి ఫామ్ అయినాయి కదా ఈ విధంగా వచ్చి మనకి ఇక్కడికి. సో ఈ సర్కిల్ నుంచి ఇక్కడ దాకా వచ్చింది. సో ఆ సర్కిల్ ఏమనక కనిపించట్లేదు, దాన్ని మనం ఊహించుకుని కనిపించిందని చెప్తున్నాం కాబట్టి ఆ రెండు లైన్స్ చూపించాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసినట్లు ఏంటంటే, ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ నుంచి లైన్ ఈ విధంగా వెళ్తుంది కదా మళ్ళీని, ఆ లైన్ కూడా మనం చూపించాల్సి ఉంటుంది అనమాట ఇక్కడ. సో అదే విధంగా కనిపిస్తుంది ఇక్కడ చూసినట్లయితే ఈ లైన్ హైట్ కనిపిస్తుంది కదా మనకి ఇక్కడ. సో ఇక్కడ ఈ లైన్ ని కూడా మనం డాటర్లో చూపించాలి. సో చూసినట్లయితే మనకి క్లియర్ గా అయితే ఈ విధంగా మనకి కనిపించినవి కనిపించినవి అన్ని కూడా కంప్లీట్ గా అయితే ఈ విధంగా డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటంటే క్లియర్ గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఏమేమి డిస్టెన్స్ ఉన్నాయి ఏంటి ఏంటి అనేది క్లియర్ గా మెన్షన్ చేయాలి. సో నెక్స్ట్ మీ డ్రాయింగ్ అంతా అయిపోయిన తర్వాత సో ఈ ప్రొజెక్షన్స్ లైన్స్ అన్నింటినీ కూడా చెరిపేసుకోండి. సో చెరిపేసేసి క్లియర్ గా చేసేసేయండి. సో నెక్స్ట్ ఏం చేయాలంటే ప్రతి వ్యూని చూడండి. సో ఈ వ్యూలో మనకి ఏవైనా లెంత్ రాడి మెన్షన్ చేశాడు. సో లెంత్ మెన్షన్ చేసిన ప్రతి దాన్ని కూడా మెన్షన్ చేయండి. ఒక్కసారి మెన్షన్ చేసిన లెంత్ని రెండోసారి అయితే మళ్ళీ మెన్షన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో ప్రతి దాన్ని కూడా మెన్షన్ చేసుకోవాలి. సో 14 కనిపిస్తుంది కదా మనకి ఇది. సో 14 అని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా చూపించేసేయండి. అండ్ ఇది ఒక 14 కదా, సో ఇది 14. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ టోటల్ లెంత్ ఎంత మనకి, సో 98 అన్నారు కదా. సో ఈ టోటల్ మనకు వచ్చేసి 98 కనిపిస్తుంది. సో ఈ 98 అయితే చూపించాలి. సో 98 అయితే చూపించాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ 14 కూడా చూపించేసేయండి. అండ్ ఏవే లెంత్ అయితే మీకు కనిపిస్తున్నాయి ప్రతి వీర్ అని చూపించాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే మీరు ఆ లెంత్ అని, సో ఇక్కడ లెంత్ లో ఇక్కడ ఇక్కడ మొత్తం చూపించండి. సో నెక్స్ట్ ఏంటంటే ఏంటంటే మనకి ఏంటో మన సెక్షనల్ ఫ్రంట్ వ్యూ అన్నారు. సో సెక్షనల్ ఫ్రంట్ వ్యూ ఏంటి మనకి, సో సెక్షనల్ ఫ్రంట్ వ్యూ ఇది కదా మనకి. సో సెక్షనల్ ఫ్రంట్ వ్యూ అనేది ఎందుకు అన్నారు, కటింగ్ చేశారు కాబట్టి సెక్షనల్ ఫ్రంట్ వ్యూ అన్నారు. సో సెక్షనల్ ఫ్రంట్ వ్యూ చేస్తాం టాప్ వ్యూ రైట్ సైడ్ వ్యూ అండ్ టాప్ వ్యూ రైట్ సైడ్ వ్యూ. సో రైట్ సైడ్ అయితే లెఫ్ట్ సైడ్ రాస్తాం, లెఫ్ట్ సైడ్ అయితే రైట్ సైడ్ రాస్తాం కాబట్టి ఇది మన రైట్ సైడ్ వ్యూ అనమాట. సో అది. అండ్ ఒకసారి అయితే స్క్రీన్ మీద చూస్తున్నారు మీరు కంప్లీట్ డ్రాయింగ్ చేసిన తర్వాత మీకు క్వశ్చన్ అనేది ఆన్సర్ అనేది ఈ విధంగా క్లియర్గా అయితే ఉంటుంది. సో అక్కడ చూడండి క్లియర్ గానే. సో సైడ్ వ్యూ కనిపిస్తుంది, సెక్షన్ ఫ్రంట్ వ్యూ, సెక్షన్ టాప్ వ్యూ ఉన్నాయి. సో అందులో ఏంటంటే మనకి, సో లెంత్ అయితే ఏ విధంగా ఉన్నాయి చూడండి ఒకసారి. ప్రతి దానికి లెంత్ అయితే క్లియర్ గా మెన్షన్ చేయాలి. సో ఈ విధంగా మెన్షన్ చేసినట్లయితే మన డ్రాయింగ్ అనేది పూర్తిగా కంప్లీట్ అవుతుంది అనమాట. సో అది ఈ విధంగా అయితే మనం సెక్షనల్ వ్యూస్ లో ఒక ఆబ్జెక్ట్ ఇచ్చినప్పుడు, సో ఆబ్జెక్ట్ యొక్క సెక్షన్ ఫ్రంట్ వ్యూ ఇక్కడ సెక్షన్ ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ అండ్ రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్ వ్యూ అని డ్రా చేసుకుంటాం. సో ఈ విధంగా అయితే డ్రా చేసుకుంటాం. సపోజ్ మీకు ఏ విధంగా ఇవ్వకుండా రైట్ సైడ్ వ్యూ లెఫ్ట్ సైడ్ రెండు డ్రా చేయమన్నారంటే అప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఏ విధంగా తీసుకోవాలంటే ఎక్స్ రిఫరెన్స్ లైన్స్ మీరు ఈ విధంగా తీసుకోండి. సో ఈ విధంగా తీసుకొని సెంటర్ లో ఫ్రంట్ వ్యూ డ్రా చేయండి అండ్ ఇక్కడ టాప్ వ్యూ డ్రా చేయండి. రైట్ సైడ్ వ్యూ అంటే ఇక్కడ రైట్ సైడ్ వ్యూ అనుకుంటే మనకి ఏంటి
మనకి ఇది రైట్ సైడ్ వ్యూ. సో రైట్ సైడ్ వ్యూని ఇక్కడ డ్రా చేయండి. సో రైట్ సైడ్ ఇక్కడ వస్తుంది. సో లెఫ్ట్ సైడ్ వ్యూ అనేది సో ఎక్కడైతే వస్తుంది. సో రెండు సైడ్ డ్రా చేయమన్నప్పుడు ఇది, సింగిల్ సైడ్ మాత్రమే డ్రా చేయమన్నప్పుడు ఇది అనమాట. సో టాప్ ఎప్పుడు బాటమ్ లో ఉంటుంది, ఫ్రంట్ ఎప్పుడు ఇక్కడ ఉంటుంది. సో రైట్ సైడ్ వ్యూ లెఫ్ట్ సైడ్ వ్యూ మాత్రమే అటు ఇటు 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 చేంజ్ అవుతూ ఉంటాయి. సో అదనమాట క్లియర్ గానీ. సో ఈ విధంగా అయితే మనం సెక్షన్ వ్యూస్ లో ఒక ఆబ్జెక్ట్ ని యూస్ చేసుకుని ఈ విధంగా డ్రా చేస్తాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బై బై.